హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి తెలంగాణ పరిధిలో ఏదైతే మనకు వేకెన్సీస్ రిక్రూట్మెంట్ జరుగుతుందో, సో దాంట్లో భాగంగా జేఎల్ పోస్టులు అంటే జూనియర్ లెక్చరర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా టెట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా టీచర్కి సంబంధించి అంటే ఎడ్జిటీ స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్, సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అందిస్తున్నానండి. సో వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నుండి ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అండ్ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, సో దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ మొబైల్లో మీరు పొందగలుగుతారు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం మనకు జేఎల్ పోస్టులు వచ్చేసి 1392 పోస్టులు అయితే ఉన్నాయండి, 1392. అయితే జేఎల్ అనేది ఇప్పుడు మల్టీ జోన్ కింద తీసుకోవడం జరిగింది. సో జేఎల్ ఏదైతే ఉందో, సో జూనియర్ లెక్చరర్ అనమాట. సో ఈ జూనియర్ లెక్చరర్ ఏదైతే ఉందో ఇది మల్టీ జోన్ కింద తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఇంతకుముందు ఇది జోనల్ పోస్ట్ ఉండేది, ఇప్పుడు మల్టీ జోన్ చేశారు. అయితే మల్టీ జోన్ 1 కిందకు వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, మనం మల్టీ జోన్ 1 కిందకు వచ్చేసి 724 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 2 కిందకు వచ్చేసి 668 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మల్టీ జోన్ 1లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, మల్టీ జోన్ 2లో కొద్దిగా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మనకు టీఎస్పిఎస్సీ ద్వారానే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. సో టీఎస్పిఎస్సీ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారని చెప్పేసి మనం చెప్పవచ్చు. అండ్ సో జోన్ల వైజ్గా అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా ఉన్నటువంటి పోస్టులు ఎన్ని, సో ఇందులో ఇక మనకు డైరెక్ట్ మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 అనమాట. సో ఈ రెండు జోన్లు మాత్రమే మనము సూచించవచ్చు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 చూసుకున్నట్లయితే, గణితం చూసుకున్నట్లయితే జోన్ 1లో వచ్చేసి 85 పోస్టులు, జోన్ 2లో వచ్చేసి మనకు 69 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో గణితం వచ్చేసి జోన్ 1లో 85, జోన్ 2లో 69 పోస్టులు, మొత్తం వచ్చేసి 154 పోస్టులు. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్టులు మనం వీటిని లెక్కకు తీసుకోవచ్చు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది. ఇంగ్లీష్ వచ్చేసి మనకు 84, 69 ఉన్నాయన్నమాట, మొత్తం 153 పోస్టులు ఉన్నాయి. తెలుగు వచ్చేసి మనకు 21, 39 ఉన్నాయన్నమాట. హిందీ వచ్చేసి మనకు 66, 51 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసి మనకు 58, 54 పోస్టులు అయితే ఉన్నాయి. జోన్ 1 58, జోన్ 2 54. బాటిన్ వచ్చేసి జోన్ 1 వచ్చేసి 55, జోన్ 2 వచ్చేసి 58 పోస్టులు అయితే ఉన్నాయి. కెమిస్ట్రీ జోన్ 1 వచ్చేసి 65 పోస్టులు, జోన్ 2 వచ్చేసి 48 పోస్టులు, మొత్తం 113 ఉన్నాయి. జువాలజీ వచ్చేసి జోన్ 1 71, జోన్ 2 వచ్చేసి 57 పోస్టులు. కామర్స్ వచ్చేసి జోన్ 1 17, జోన్ 2 33. హిస్టరీ వచ్చేసి జోన్ 1 33, జోన్ 2 27. సివిక్స్ వచ్చేసి జోన్ 1 36, జోన్ 2 20 పోస్టులు. తర్వాత ఎకనామిక్స్ వచ్చేసి జోన్ 1 వచ్చేసి 33, జోన్ 2 వచ్చేసి 48 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇవి కాక మరికొన్ని ఉర్దూ మీడియంకి సంబంధించి ఉన్నాయని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇది జోన్ల వారీగా ఉన్నటువంటి జేఎల్ పోస్టులు, జూనియర్ లెక్చర్కి సంబంధించినటువంటి పోస్టులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఉర్దూ మీడియంలో 119 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట, అంటే అన్ని సబ్జెక్టులు కలుపుకొని అని చెప్పేసి. మరాఠీ మీడియంలో 2 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు జేఎల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే మీకు ఏదైతే సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారో మీకు కొంత యూస్ఫుల్గా ఉంటుంది సమాచారం. అండ్ మీ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇందులో జిల్లా వైజ్గా కావచ్చు, జోనల్ వైజ్ కావచ్చు, మనకు సంబంధం లేదు. డైరెక్ట్ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 మీరు ఏ జోన్కు చెందుతారని చూసుకొని అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక రెండవ అంశం వచ్చేసి మే నెలలో టెట్. సో మే నెలలో టెట్ నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ మనకు ఒకటి న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. సో 2-3 రోజుల్లోనే మనకు టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి. అండ్ దీనికి సంబంధించి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇక్కడైతే న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. అండ్ సరే, ఒకటే రోజు ఇది ఉదయం ఒక పేపర్ అంటే పేపర్ 1, అండ్ మధ్యాహ్నం వచ్చేసి పేపర్ 2 నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ సూచించడం జరుగుతుందన్నమాట. 2-3 రోజుల్లోనే ఈ టెట్కు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మంగళవారం విదేశాంగ కార్యదర్శి సందీప్ సుల్తానియా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్సీఆర్టీ అధికారులతో సమావేశమైనట్టుగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ టెట్ షెడ్యూల్ కూడా రెడీ చేసుకోవాలని చెప్పేసి, సో 2 రోజులలో ఈ యొక్క 1-2 రోజులలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకు చెప్పడం జరిగింది. అండ్ సిలబస్ సంబంధించి చూసినట్లయితే
సో గతంలో ఏదైతే సిలబస్ ఉందో ఇంతకు ముందు ఉన్నటువంటి సిలబస్ని ఈసారి కూడా కొనసాగించడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ సిలబస్ సంబంధించి మన ఛానల్లో ఒక వన్ వీక్ బ్యాకే మనకు ఒకటి మీకు వీడియో అయితే అందించాను అనమాట. సో గత సిలబస్ ఏదైతే ఉందో టెట్ పేపర్ 1 అండ్ టెట్ పేపర్ 2కి సంబంధించి ఆ సిలబస్ని ఈసారి కూడా కొనసాగించనున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే బయాలజీ కావచ్చు, తర్వాత తెలుగు, ఇంగ్లీష్ అంటే లాంగ్వేజెస్, సో లాంగ్వేజెస్ కావచ్చు, తర్వాత ఈ బయోసైన్స్ వాళ్ళు కావచ్చు, సో వీళ్ళకి సంబంధించి కొంత మార్పులు చేయాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అభ్యర్థించినప్పటికీ కూడా వీళ్ళకి సంబంధించి ఎలాంటి మార్పులు అయితే లేదు. సో పాత సిలబస్సే ఈసారి కూడా కంటిన్యూ చేస్తారు, ఇప్పుడంత సమయం కూడా లేదు అనమాట. అండ్ ఇక మనకు కొత్తగా 33 జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి ఆ కొత్త జిల్లాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రైమరీగా నిర్ణయించినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ రెండవది వచ్చేసి టెట్లో జీవోలో మార్పులు చేయాలని చెప్పేసి, ఏదైతే మనకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావచ్చు అండ్ బీఈడి స్టూడెంట్లకు సంబంధించి ఎస్జీటీ పేపర్ 1, బీఈడి స్టూడెంట్లకు సంబంధించి ఏదైతే మనకు పేపర్ 1 ఉంటుంది కదా, సో ఆ పేపర్ 1 సంబంధించి ఎలిజిబిలిటీ ఇస్తూ ఒక జీవో అయితే జారీ కావాలి. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీకి సంబంధించి కూడా ఒక జీవో అనేది జారీ కావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట. సో అది ఇక్కడ మనకు టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రెండవది ఇంకొకటి అప్డేట్ చేయనటువంటి అంశం ఒకటి ఇక్కడ మీకు ఉన్నదండి, అంటే ఖాళీ ఎడ్జీట్ల సంఖ్య 65,000 అని చెప్పేసి మొన్న బల్క్గా మీకు అయితే ఒకసారి అందించడం జరిగింది. బట్ ఇప్పుడు జిల్లాల వారీగా మనకి ఇక్కడ ఎడ్జీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్నది ఇక్కడ మనకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ నమస్తే తెలంగాణ నుంచి రావడం జరిగిందనమాట. సో ఎడ్జీట్ వచ్చేసి 6,500, స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి 2,000 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఎల్పీ అంటే లాంగ్వేజ్ పండిట్, ఏదైతే తెలుగు పండిట్ అండ్ హిందీ పండిట్ అండ్ ఉర్దూ పండిట్, సో మూడు కలిపి మనకైతే 600 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఎడ్జీటీ 6,500, స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 2,000 అండ్ పీఈటీ వచ్చేసి మనకు 160 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. అంతా కూడా జిల్లా పరిషత్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. అండ్ మోడల్ స్కూల్స్ వచ్చేసి మనకు 750 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ తెలంగాణ గురుకులకు సంబంధించి 93 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా గురుకులకు సంబంధించి అదనపు పోస్టులకు సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ లేదు. అండ్ సో ఇవే కాకుండా ఇంకా మిగతా ఎస్సీఆర్టీ అంటే ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎస్సీఆర్టీ ఉంటుంది, పాఠ్య పుస్తకాల యొక్క ముద్రణ సంస్థ ఉంటుంది, గ్రంథాలయాలు ఉంటుంది, జవహర్ భవన్, ఇట్లా కొన్ని పరీక్షల విభాగాలు అవన్నీ కూడా ఉంటాయి. అందులో కూడా కొన్ని పోస్టులకు సంబంధించి నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే రిక్రూట్మెంట్ అవుతుంది అన్నమాట. అండ్ సో జిల్లాల వారీగా చూసినట్లయితే ఎడ్జీటీ పోస్టులు మాత్రమే ఇక్కడ ఇచ్చారు మనకు. ఖమ్మంలో వచ్చేసి మనకు చూసినట్లయితే 342 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి ఖమ్మంలో. 342 పోస్టులు ఇవి ఎడ్జీటీ మాత్రమే ప్రజెంట్. జనగాంలో వచ్చేసి 101, ఆదిలాబాదులో వచ్చేసి 203, యాదాద్రి భువనగిరి వచ్చేసి మనకు 125 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయన్నమాట. వరంగల్ వచ్చేసి 106 పోస్టులు, జగిత్యాల 159, మహబూబ్నగర్ 256, పెద్దపల్లి 20 పోస్టులు, రాజన్న సిరిసిల్ల 32 పోస్టులు, ఇవన్నీ కూడా ఎడ్జీటీ అండి. అండ్ కరీంనగర్ వచ్చేసి 123 పోస్టులు, భూపాలపల్లి వచ్చేసి 139 పోస్టులు, ములుగు 108 పోస్టులు, వనపర్తి 51 పోస్టులు, తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ వచ్చేసి 222 పోస్టులు, తర్వాత మంచిర్యాల వచ్చేసి 172 పోస్టులకు సంబంధించి ఖాళీలు అయితే ఉన్నట్లుగా ఇక్కడైతే మనకు కొన్ని రావడం జరిగిందనమాట. అండ్ సో ఇది కొన్ని జిల్లాలకు సంబంధించి పోస్టులు అన్నమాట. నెక్స్ట్ సో ఎడ్జీటీకి సంబంధించి ఏవైతే పోస్టులు ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా మార్పు వచ్చేటువంటి అవకాశం అయితే అంటే కొంత పోస్టులలో చేంజెస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే ఏదైతే మనకు ఈ జూన్ వరకు మనకు ప్రమోషన్స్ అంటే ఈ టీచర్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రమోషన్ సంబంధించి కంప్లీట్ అయినప్పుడు మనకు సో ఎడ్జీట్లలో ఖాళీలు అనేవి పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. బట్ ఇప్పుడు ఆ ఖాళీలను మళ్ళీ పూర్తి చేస్తారా లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఖాళీలను నింపుతారా, ఎందుకంటే 13,000 పోస్టులు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది కాబట్టి. సో పోస్టులలో ఏమైనా మనకు తేడా వచ్చినప్పటికీ కూడా ఇవే 13,000 నింపుతారన్నది మనకు ఇంకా క్లారిటీ లేదు అన్నమాట. సో మొత్తం మీదనైతే స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎడ్జీటీ పోస్టులు ఖాళీ ఉన్నాయి అండ్ తర్వాత ఎల్పీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయన్నది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది అన్నమాట ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఉన్నటువంటి అప్డేట్. ఇంకా మరింత అప్డేట్ అండ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము.